Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలలో పోటీ చేసే ఐఏఎస్ ఐపీఎస్లు వీళ్లే. ఏపీలో చాలామంది అధికారులు ఎన్నికల బరిలో దిగడానికి ఉవ్విళ్లూరుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. రిటైర్డ్ అయిన వాళ్లు గత ఎన్నికలలో వేర్వేరు పార్టీల నుంచి పోటీకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. టీడీపీ హయాంలో పంచాయతీరాజ్ కమిషనర్గా పనిచేసిన రామాంజనేయులు కర్నూలు జిల్లా కూడమురు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ వైసీపీ నుంచి హిందూపురం ఎంపీగా గెలిచారు. వచ్చే ఎన్నికలలో ప్రభుత్వంలో పనిచేసిన చేస్తున్న కీలక అధికారులు ఎన్నికల బరిలో నిలవనున్నారని వార్తలు వస్తున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ కొండపై నుంచి పోటీ చేసేందుకు వైసీపీ టికెట్ ప్రయత్నిస్తున్నారట. రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు వైసీపీ టికెట్ ఆశిస్తున్నారట. సిఐడిడీజీ సునీల్ కుమార్ కూడా ఇప్పటికే అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ పొలిటికల్ ఎంట్రీకి దారులు వేసుకుంటున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత భర్త ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నతాధికారి దయాసాగర్ టీడీపీ జనసేనలతో మంతనాలు సాగిస్తున్నారని, ఏదో ఒక పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిబిఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ గత ఎన్నికలలో విశాఖ ఎంపీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ అక్కడ నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించారు. పలాస టీడీపీ టికెట్పై తాను పోటీ చేస్తానంటూ కమర్షియల్ ట్యాక్స్ శాఖలో జాయింట్ కమిషనర్గా పనిచేసి విఆర్ఎస్ తీసుకున్న జుత్తు తాతారావు ప్రకటించి కలకలం రేపారు. వైసీపీ సర్కార్ సస్పెండ్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ ఏబీవీ వెంకటేశ్వరరావు గన్నవరం టీడీపీ టికెట్పై పోటీ చేయొచ్చని రూమర్లు వస్తున్నాయి. ఎన్నికల దగ్గర పడేసరికి ఇంకెంతమంది అధికారులు పోటీకి దిగుతారో వేచి చూడాలి.